Hello guys, welcome back to my channel. So I am here at Barbeque spice in a restaurant. So I have been to recent open BBQ. So I have started with the main course, the desserts, so on the soup is fine. There are a lot of varieties in my mind. So I will show you. ఇక్కడేమో ఓన్లీ ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ 5 మెంబర్స్ వరకు ఉంది టేబుల్. సో ఇక్కడ వెరైటీ ఏంటంటే ఇక్కడ షవర్మా కూడా ఉన్నది. రెగ్యులర్ దాంట్లో షవర్మా ఉండదు. సో ఇక్కడ అది స్పెషల్ ఉంది, మెయిన్గా షవర్మా సెక్షన్ ఉంది. నెక్స్ట్ చాట్ సెక్షన్. అండ్ దెన్ పాస్తా ఇక్కడ. పాస్తా అండ్ పిజ్జా. పిజ్జా కూడా చాలా బాగుంది ఇక్కడ. సో చికెన్లో 3 ఐటమ్స్ ఉన్నాయి. పంజాబీ కబాబ్, చికెన్ అండ్ చికెన్ వింగ్స్ ఉంది. ఫిష్లో ఓన్లీ 1 ఐటమ్ ఉంది ఫిష్. ప్రాన్స్ కానీ ప్రాన్స్ అస్సలు బాగాలేదు. చికెన్లో మాత్రం అన్ని ఫ్లేవర్ ఐటీస్ చాలా బాగున్నాయి. ఒక ప్రాన్స్ తప్ప అన్ని బాగున్నాయి. ఫిష్ కూడా ఓకే ఓకే. సో వెజ్లో అయితే ఒకటి పన్నీర్ ఉంది, ఇంకోటి పైనాపిల్ అండ్ పొటాటో, ఇది స్మాల్ పొటాటోస్ ఉన్నాయి. ఇవన్నిట్లో ఓన్లీ పన్నీరే పెట్టారు. పన్నీర్ చాలా బాగుంది వేరే 2 ఐటమ్స్ కంటే. అండ్ చీజీ పొటాటో కూడా చాలా బాగుంది. అది డైరెక్ట్ ప్లేట్లో సర్వ్ చేస్తారు. మా వాడి వాళ్ళ వెజ్ ఇక అన్ని వెజ్ ఐటమ్స్ తింటున్నాం. సాగర్ సాగర్ నీకోసం దైపూరి. అన్నిట్లో చికెన్ వింగ్స్ అయితే మస్తు ఉన్నాయి. ఫుల్ క్రిస్పీ ఉంది ఇది. మస్తు చికెన్ వింగ్స్ ఇది కూడా. సో మాక్టైల్స్లో ఒకటి స్ట్రాబెర్రీ ఉంది, ఒకటి మ్యాంగో అండ్ నార్మల్గా పెప్సీ ఉంటుంది రెగ్యులర్గా. ఈ మ్యాంగో అయితే అసలు ట్రై చేయకండి, ఎందుకంటే సీజన్ కాదు. ఓన్లీ దాంట్లో ఫ్లేవర్ యాడ్ చేసి ఇస్తున్నారు. దాని బదులు స్ట్రాబెర్రీ చాలా బాగుంది అండ్ నార్మల్ రెగ్యులర్ పెప్సీ ఇది. సో ఇది ఇది రికమెండ్ చేస్తాను. స్టార్టర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ బఫే కోసం మెయిన్ కోర్స్ ఉంటుంది ఇక్కడ. సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చూద్దాం. సో ఇది లాల్ మాస్ అన్నమాట. ఇదేమో చికెన్ హలీమ్, ఇది ఎగ్ మసాలా అండ్ నెల్లూరు ఫిష్ కర్రీ ఇక్కడి. ఇక్కడ ఏదేమో చికెన్ మంచూరియా అండ్ ఇక్కడ కడాయి మురుగన్. నెక్స్ట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ, చికెన్ ఇది చికెన్ దమ్ బిర్యానీ. అండ్ ఇక్కడ స్పెషల్ మటన్ మరాక్ సూప్ ఇక్కడ నార్మల్ ప్లేస్లో ఉండదు. వెజ్లోనేమో ఫస్ట్ ఒక సూప్ ఉంది అండ్ ఏదేమో స్టీమ్ రైస్ అండ్ దాల్ గార్లిక్ తడకా ఇది లెఫ్ట్ సైడ్లో. ఇదేమో పనీర్ బటర్ మసాలా, ఇది మిక్స్ వెజ్ కర్రీ. అండ్ నెక్స్ట్ ఇది దమ్ ఆలు కాశ్మీరీ. ఇంకోటి ఇట్స్ అయితే వెజ్ కోఫ్తా కర్రీ. రైట్ సైడ్ ఏమో ఇది ఫ్రైడ్ రైస్, షేజ్వాన్ ఫ్రైడ్ రైస్, ఇది హక్కా నూడిల్స్. ఇది వెజ్ దమ్ బిర్యానీ. ఇంకా అక్కడ సైడ్ చికెన్ ఉంది కదా, ఇక్కడ వెజ్ దమ్ బిర్యానీ ఇది. ఇప్పుడు సాలడ్ సెక్షన్కి వచ్చినాం అన్నమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలడ్స్ ఉన్నాయి. ఇది చూడండి, క్రీమ్ ఫ్రూట్ సాలడ్ ఉంది. నాన్ వెజిటేరియన్కి ఏమో బీబీక్యూ సీ ఫుడ్ సాలడ్ ఇది. ఇదేమో చికెన్ సాలడ్,
ఎగ్ సాలాడ్ కూడా ఉండే కానీ అయిపోయింది అది. మటన్ వరకు సూపర్ క్రేజ్ ఉంది ఇక్కడ. నార్మల్గా వేరే బార్బిక్యూ రెస్టారెంట్లో దొరకదు. సో ఇక్కడ మటన్ వరకు ఇంకా చికెన్ అల్లి స్పెషల్ అనుకున్నా. సో ఇక్కడ కంపల్సరీ ట్రై చేయండి అది. దానికోసమే రావాలి. బాగుంది టేస్ట్. ఏమో చాక్లెట్ బ్రౌనీ ముందల హల్వా డెజర్ట్స్లో. ఇది గులాబ్ జామున్. గులాబ్ జామున్ అయితే మస్తు ఉందండి ఇక్కడ. ఇవన్నీ కొంచెం పేస్ట్రీస్ స్వీట్స్. ఇది పాన్ ఐస్ క్రీమ్. నార్మల్గా వేరే ప్లేసెస్లో పాన్ ఐస్ క్రీమ్ కూడా ఉండదు. సో ఓవరాల్గా నాన్ వెజిటేరియన్స్కి 830 rupees అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. బట్ వెజిటేరియన్స్కి 730 అంటే అసలు వర్త్ కాదు. ఎందుకంటే టేస్ట్ వైజ్ కానీ వెరైటీస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. సో నాన్ వెజిటేరియన్స్ అయితే వెళ్ళి ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.